అందరికీ మనందరి ప్రభు అయినటువంటి క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. బాప్తీస్మమును గుర్చినటువంటి ముఖ్యమైనటువంటి సంగతిని, బాప్తీస్మం పొందబోయే వారి కొరకు పొంది మరి పొందామా లేదా అన్న మీమాంసలో తీసుకున్న టికెట్ కన్ఫర్మ్ అవ్వలేనట్టుగా, బాప్తిస్మాన్ని కన్ఫర్మ్ చేసుకోలేనటువంటి అంటే నిర్ధారణ చేసుకోలేనటువంటి వారిగా పడుతూ లేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయంగా అవమానకరమైనటువంటి పరిస్థితులను కలిగి ఉండి దేవుణ్ణి బాధ పెడుతున్నటువంటి వారు ఎక్కువగా బాప్తీస్మం యొక్క విలువని అర్థాన్ని గ్రహించిన వారి వల్ల కలుగుతుందని చెప్పక తప్పదు. పాపి మారితే, పాపి మరుమనసు పొందితే పరలోకంలో సంతోషం కలుగుతుంది అన్న మాట ఎంత వాస్తవమో. మారని చెప్పి వేషం వేసేవారి వల్ల ఎక్కువ బాధ కలుగుతుంది అనేది మాకు కూడా వాస్తవం. ఎందుకంటే వేషధారులైనటువంటి వారే సంఘాలలో ఎక్కువ మంది ఉంటారు, ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడును, ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా, ఏ కాలంలోనైనా మనుషులు భూమి మీద మొదటి మనుషులు ఆదామవ్వలు తప్పు చేసినప్పటి నుండి ఇప్పటికి చూస్తే ప్రతి తరములోనూ ఉన్నది వేషధారులేనని చెప్పక తప్పదు. దేవుడి పేరుతో ఇతరులను మోసగిస్తూ తమను తాము మోసగించుకుంటున్న వారి సంఖ్య ఎక్కువని మనకు అందరికీ బాగా తెలుసు. దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు, ఆయన మనస్సు మనకు అర్థమైనప్పుడు, నేను గ్రహించినంత వరకు, నాకు అర్థమైనంత వరకు చెప్పవలసి వస్తే, క్రైస్తవ్యంలో ఎక్కువ మంది పాతకుల దగ్గర నుంచి నిన్న మొన్న బాప్తీసం తీసుకున్నటువంటి విశ్వాసుల వరకు అన్ని సంఘాల్లో కూడా తమను తాము మోసం చేసుకునే వారి సంఖ్య విరివిగా ఉందన్నది వాస్తవం. తమను తాము ఎలా మోసం చేసుకుంటారు అని అంటే, వాక్యం వింటారు కానీ ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించిన వాడు తను తాను మోసం చేసుకుంటున్నాడని దేవుడే చెప్పాడు కదా. కాబట్టి పిల్లరా, విని మోసపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వినటము అని అంటే చెవులతో వినడం కాదు, కానీ విన్నదానిని అనుసరించి బ్రతకడమే నిజంగా వినటం. అందుకనే ప్రభువారు చెవిగలవాడు వినుగాక అన్నాడు. చెవులు అందరికీ ఉన్నాయి, చెవులు ఉన్నవాళ్ళే వింటారు. ఉన్నవాళ్ళు వింటున్నప్పుడు చెవిగలవాడు వినుగాక అని ఎందుకు అంటున్నాడంటే, విన్నది నీవు గ్రహిస్తున్నావా లేదా అన్నది ఆ ప్రశ్నలో ఉన్న భావం. కనుక బాప్తీసం తీసుకోబోయే వారి కోసం ప్రత్యేకించి మరి అన్నయ్య కూడా నన్ను మాట్లాడమని చెప్పారు. కనుక ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేస్తున్నాను, స్పీడ్గా సమాధానం చెప్పాలి నాకు. నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను కదా, నేను చెబుతుండగా వినటం అందరికి ఇష్టమేనా? ఓసారి చేసి చూపించండి. ఇష్టం లేదా? కొంతమంది చెయ్యత్తలేదు, అందుకని అడిగాను. లేండి, చెయ్యెత్తిన వారందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు గుర్తు చేసే మాటలు నా మాటలు కాదు, దేవుడు బాప్తీస్మం గురించిన మాటలు, రాయించిన మాటల్ని గుర్తు చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, బాప్తీస్మం అనే పదము బాప్టిజం అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. బాప్తీస్మం అంటే అర్థం ఏంటని బైబిల్ని అడిగితే సూటిగా
రోమీలకు రాసిన పత్రిక 6:4 నుండి చదువుదాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలా లేపబడ్డాడో అలాగే పోలిక ఆయన ఎలా లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో ఆయన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరణములో బాప్తిస్మము ద్వారా పాతి పెట్టబడితిమి. ఎవరిని పాతి పెడతారు మనుషులు? మీరు చెప్తే మంచిది, బాగుంటుంది. చనిపోయిన వారిని కదా. మరి బాప్తిస్వములో పాతి పెట్టబడితిమి అంటున్నాడు. మనం ఎక్కడ పాతి పెట్టబడ్డాం? బాప్తిస్వం పొందిన వారు చెప్పండి. శరీరకంగా నీటిలో పాతి పెట్టబడుతున్నాం. నీటి మూలముగా జన్మిస్తున్నాం కదా. మిమ్మల్ని గోతులో పాతారా నీటిలో పాతారా? గోతులో పాతాలంటే ఈ శరీరాన్ని మొత్తం విడిచిపెట్టాలి. మరి గోతులో పాతిన వారు తిరిగి లేవరు కనుక మరలా లేవాలంటే ప్రభు రావాలి. కాబట్టి నీటిలో పాతి పెట్టి మనల్ని తిరిగి ఒక దైవ సేవకుడు లేపుతున్నాడు. మరి లేచేవారిలో కానీ లేపేవారిలో కానీ ఏమీ లేదు. ఆ పాతి పెట్టబడి తిరిగి లేచినటువంటి అనుభవం, మరి మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన క్రీస్తులోనికి బాప్తిస్మం అని చెప్పబడుతుంది. పాతి పెట్టబడిన అనుభవం. చచ్చిపోయిన వారిని పాతి పెడతారు. ఇంతకీ ఏ విషయంలో చచ్చిపోయాం, ఏ విషయంలో మనల్ని పాతి పెట్టారు, ఇది అర్థం కావాలి. చాలామంది తెలుసు కదా ఏ విషయంలో చచ్చిపోతే ఈ సమాధి జరుగుతుంది. పాపముల విషయంలో చనిపోయిన మనము నూతన జీవము పొందిన వారమే అన్నాడు. ఇప్పుడు మరలా ఏం పొందుతున్నాం? నూతన జీవము పొందిన వారమే. మనం చదివిన మాటలో ఉంది కదా, పాతి పెట్టబడి తిరిగి లేచి నూతన జీవాన్ని పొందుతున్నాం. అది బాప్తిస్మం. అయితే ఇక్కడ కన్ఫర్మ్ కావలసినటువంటి, నిర్ధారణ కావలసినటువంటి ఒక విషయం ఉంది. అసలు బాప్తిస్మములో చనిపోవటం అనేది జరిగిందా లేదా అని. చంపాల్సింది దేనిని? వేటిని చంపేస్తే నిజంగా చచ్చిన అనుభవంలోకి మనం వెళతాం? అది చచ్చిందా లేదా, మనలో అవి చచ్చాయా లేవా అనేది మనలో నిర్ధారణ, మనకు ఒక నిర్ధారణ దొరకాలి. ఎందుకంటే చాలామంది చావరండి. గాలడి సీమోను కూడా నేను చచ్చిపోయి పాతి పెట్టబడుతున్నాను కనుక నాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పేసి బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందిన తర్వాత డబ్బిచ్చి వరం కావాలని దౌర్భాగ్యమైన కోరిక కోరాడు. అప్పుడు పేతురు గారు, నాయనా నీ ఆలోచన తప్పు, నువ్వు మార్చుకో అని మెల్లగా చెప్పాడా, ప్రేమతో చెప్పాడా? అక్కడ తీసుకోవండి. అపోస్తుల కార్యాలు 8:20 చూడండి. పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందనని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఎవరి ఎదుట సరిగైంది కాదు? అతని హృదయం దేవుని ఎదుట. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకో. అసలు ఎవరు బాప్తిసం పొందాలి?
నమ్మి బాప్తిసం పొందాలే. మనసు మారి మార్చుకుని మార్చుకున్నాననడానికి రుజువుగా బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. ఇన్నిటి వాక్యంలో విషయాలే, ఇవన్నీ రిఫరెన్స్లు చూపించాలంటే టైం ఎక్కువ పడుతుంది. ఇది చాలా పెద్ద మ్యాటరు, పెద్ద పాఠం కూడా. కనుక చాలా మటుకు చాలామందికి తెలుసు, కొత్తగా బాప్తిస్మం పొందేవారు బాప్తిస్మంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడం కోసం కొన్ని మీకు షార్ట్కట్లో చెబుతాను. కాలక్రమంలో బాప్తిస్మము పొందినవారు అపోస్తులుల బోధయందు, అపోస్తులుల సహవాసమందు, రొట్టె విరుచడి యందు, ప్రార్థన చేయుడి యందు ఎడతెగక ఉన్నట్లయితే మిగిలిన విషయాలు గ్రాహ్యమవుతాయి. మన జీవన విధానము క్రీస్తులో ఎలా ఉండాలన్నది అననిత్యము సంఘ సహవాసంలో మనం నేర్చుకోగలుగుతాం, నేర్చుకోవాలి కూడా, లేదంటే తప్పిపోతాం. కాబట్టి ఇదిగో నమ్మాడు, నేను కూడా బాప్తిస్ తీసుకుంటానన్నాడు, తీసుకున్నాడు. పై వచనాల్లో చూస్తే సీమోను కూడా బాప్తిసం పొందాడట. ఇక బాప్తిసం పొందాను కదా, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఈ డబ్బుతో నేను ఎవరి మీద చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మను పొందే వరం నేను కూడా పొందాలి అని ఆ ద్రవ్యము వాళ్ళ దగ్గర పెట్టి, పేతురు గారి దగ్గర పెట్టి అడుగుతున్నాడు, నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాళ్ళ పరిశుద్ధాత్మను పొందేవారు. అమ్మ కొత్తగానే బాప్తిసం పొందాడు కదా, ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నాడు? ఆ తర్వాత చూడండి, నీవు 23, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాలలోను ఉన్నట్టు నాకు కనబడుతుంది, ఉన్నట్టు కనబడుతుంది. బాప్తిసం పొందిన వ్యక్తి గురించేనే ఈ మాట చెప్తున్నది, బాప్తిసం పొందిన వ్యక్తి గురించే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. బాప్తిసం పొందిన వ్యక్తినే నువ్వు మారు మనసు పొందు అని చెబుతున్నాడు. మారు మనసు ముందు జరగాల, తర్వాత జరగాల? బాప్తిస్మానికి ముందు మారు మనసు పొందాలా, బాప్తిసం తర్వాత మారు మనసు పొందాలా? ముందే మనసు మార్చుకోవాలి. అందుకే మీకు ఒక వచనాన్ని ఇప్పుడు మరలా చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 12:2 లేక మొదటి నుంచి చదువుదామా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి. సజీవయాగంగా మీ శరీరాలనే ఆయనకి సమర్పించండి. ఎందుకంటే మీరు బ్రతిమలాడుకుంటున్నాను, తర్వాత మాట ఇట్టి సేవే మీకు యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము. ఎవరికి అనుకూలం? పైన ఉంది, దేవునికి అనుకూలమునైనా, ఉత్తమమును అనుకూలమునునైనా, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. అసలు ఆయన చిత్తం తెలియాలంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. అంటే ముందు మనసు మారాలా అద్దా? అసలు దేవుని చిత్తం తెలియాలంటే ఆయన మాట విని పరీక్షించాలట. ఆయన మాటలు వింటున్నాం కదా, పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారాలి. మనస్సు మారితేనే దేవుని చిత్తం ఏదో మనకు తెలుస్తుంది, మారకపోతే ఈ లోక మర్యాద చొప్పున పోతాడు. లోక మర్యాద చొప్పున పోతాడు. లోక మర్యాదను చొప్పున పోయేవారికి ఎప్పటికీ దేవుని చిత్తం అనేది అర్థం కాదు. మనస్సు మారి ఏమవ్వాలి? నూతనమైపోవాలట. నూతనమంటే కొత్త మనసు. ఈ సీమోనికి కొత్త మనసు రాలేదు, పాత మనసే ఉంది. అందుకే నువ్వు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాలలో ఉన్నావు. దుర్నీతి బంధకాలు అంటే పాపమేనా కాదా? అది స్పెషలా? సరిగ్గా వినాలి.
దుర్నీతి బంధకాలంటే పాపమా స్పెషలా? పాపమేనండి. అంటే తిరిగి జన్మించనట్ట జన్మించనట్ట సీమను, ఈ గారడి సీమను. జన్మ అనేది నూతన పరచడం అనేది జరగలేదు, మనసు మారలేదు. మనసు మారలేదు, మనసు మారకుండానే బాప్తీసం తీసుకున్నాడు. కనుక పేతురు గద్దిస్తున్నాడు, నీ వెండి నీతో కూడా నశించుగాక. ఎవరైనా చెప్తారండి ఈ కాలంలో ఏ సేవకుడని చెప్తాడా? దొంగతనం చేసుకొచ్చిన సొమ్ము కూడా తీసుకుంటాడు, లంచం తీసుకుంటున్నాడు. ఇతను ప్రభుత్వ ఉద్యోగి, ఇతని ఆదాయం ఎంత, ఇతని ఖర్చు ఎంత, కానీ ఇతను ఇస్తున్నాడు. ఎలా తీసుకొస్తున్నాడో నాకు అనవసరం అనుకొని ఇచ్చినంత తీసుకుని జాగ్రత్త పెట్టుకునే రోజులు ఇవి. లంచం తీసుకుంటూ దేవునికి ఇస్తూ, దేవుడికి ఇస్తున్నాను కాబట్టి నా పాపం పోతుంది అన్న భ్రమలో చాలామంది చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. అలాగే దుష్టత్వం వల్ల వచ్చినటువంటి సంపాదన అది దేవునికి ఇస్తున్నారు. ఆరాధన మానేసి సంపాదనకు వెళ్తాడు, ఆ సంపాదనలో వచ్చినటువంటి సొమ్ముని దేవునికి దశం భాగంగా ఇస్తాడు. మీకేమైనా అర్థమైందా, అర్థం కాలేదా? దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని సంపాదనకిస్తాడు. అసలు నిజంగా దేవునికి ఇవ్వాల్సిన సమయంలో సంపాదనకి వెళితే సంపాదించిందంతా దేవునికి ఇవ్వాలి. అర్థమైంది మీకు? సంపాదించిందంతా దేవునికి ఇవ్వాలి, కానీ అందులో దశం భాగం ఇస్తాడు. నా పాపం పోయిందనుకుని కడిగేసుకున్నానని భ్రమపడతాడు. ఇదే ఎక్కువ మంది చేసే మోసం, వాళ్ళని వాళ్ళే చేసుకుంటున్నటువంటి మోసం. ప్రభువు దినం అది ప్రభువుది, అది ఆయనకి ఇచ్చేయాలి. ఆయనకి ఇవ్వకుండా మనం ఏది చేసుకున్నా, మన ఏ సొంత పని చేసుకుని దానివల్ల వచ్చినటువంటి ఆదాయాన్ని, ధనాన్ని దేవుని పనికి ఇస్తున్నాను, మీటింగ్కి ఇస్తున్నాను. మీటింగ్కి ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి ఆదివారం ఆరాధన మానేసి, సువార్త మానేసి నేను పనికెళ్ళి సంపాదించి మీటింగ్కి డబ్బులు ఇస్తాను అని అంటే అది మనల్ని మనమే మోసపుచ్చుకోవటం అవుతుంది. ఇది మారు మనసుకు తగినటువంటి ఫలము కాదు. నిజమైన బాప్తీస్వం వల్ల వచ్చినటువంటి ఫలము కాదు ఇది. కనుక ఈ విధంగా మరి నమ్మామనుకుని, నమ్మామో లేదో నమ్మిన వారికి నిర్ధారణ కాక వారు లోక మర్యాద అంటే ఏంటిది, లోకం నడుచుకుంటున్నట్టుగా సంపాదనకు పోయి లోకం చేస్తున్నట్టుగా ఆ సంపాదనలో కొంత దేవుడికిచ్చి ఆ దోషం పోయింది అనుకుంటున్నట్టుగానే కదా మనము కూడా ఒకప్పుడు హైందవ్యంలో ఉన్నప్పుడు అదే చేసాం. దేవుడికంటూ ప్రత్యేకమైనటువంటి సమయం లేదు, దేవుడికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం లేదు మన జీవితాల్లో. నేను మొక్కుకునేవాడిని చదువుకునేటప్పుడు, అమ్మా నేను ఒక అమ్మవారి గుడి ఉండేది దారిలో, అమ్మా నేను మరి స్కూల్కి వెళ్తున్నాను ఈరోజు, ఏ మాస్టర్ లెక్కల మాస్టర్ బాగా కొట్టివాడండి, ఆ లెక్కల మాస్టరు ఇంగ్లీష్ మాస్టరు ఏమనకుండా కొట్టకుండా నీవు గనక నాకు సహాయం చేస్తే కళ్ళు మూసుకొని మొక్కునేవాడిని సైకిల్ దిగి, అక్కడ నీకు రేపు పావలా వేసుకుంటాను అనుకోండి. అంటే అప్పటికి పావలాలు ఉండేలేండి, నేను చదువుకునే ఆ వయసులో పావల 10 రూపాయలు ఎక్కువ. సామాన్యంగా మనుషులు మొక్కుబడులు ఇలాగే ఉంటాయి, మీకు కూడా ఇది అనుభవమే కదా. అది లోకం చేస్తున్నది. ఇప్పటికీ ఒక అబ్బాయి ఒక సంఘానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఇలాగే చెప్పాడండి, ఏంటయ్యా ఈరోజు ఆదివారం కదా అని ప్రార్థనకి వెళ్ళలేదా అంటే అతను చెప్పిన మాట ఏంటో తెలుసండి, ఇప్పుడు పనులు సీజన్ కదా, ప్రార్థనకి వెళ్తే మరి పనులు పోతాయి, మధ్యలో వారం మానేస్తే తర్వాత ఆదివారం మానేస్తే తర్వాత రోజు పనికి ఎవడు పిలవడు కాబట్టి నేను మా అయ్యగారికి ఫోన్ చేశాను, ఫోన్లో ఆయన ప్రార్థన చేశారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆదివారం వచ్చినటువంటి సంపాదనలో సగం డబ్బులు మా అయ్యగారికి ఇచ్చేస్తాను,
సగం డబ్బులు మా అయ్య గారికి పంపించేస్తాను, మా అయ్య గారు నా కోసం ఫోన్లోనే ప్రార్థన చేసేస్తారు. కనుక నేను ఈ నెల రోజులు ఈ సీజన్లో కోతలు ఈ ఊడుపులు ఈ సీజన్లో నేను ప్రార్థనకి ఆదివారం వెళ్ళను. అది అతనిచ్చిన సాక్ష్యం, అది అలా చెప్పాడు తన అనుభవాన్ని. ఇలాంటి అమాయకులు చాలామంది ఉన్నారు. అంటే అతడు తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్నాడా? అతని మనసు నిజంగా మారిందా? దేవునికి ఏది అనుకూలమో అది తెలుసుకున్నాడా? దేవునికి ఇష్టం ఏదో అది తెలుసుకున్నాడా? తెలుసుకోలేదు. తనకిష్టమైనట్టుగా తన అయ్యగారికి ఏది ఇష్టం? కలెక్షన్ ఇష్టం. కనుక అయ్యగారికి ఇష్టమైనట్టుగా ఆ అయ్యగారు ఏమంటాడు? ఆదివారం ఆరాధన మానకూడదయ్యా అని చెప్పడు. ఏం చెప్తాడు? సరే నేను ఫోన్లో ప్రార్థన చేస్తాను. ఆదివారం అండి, ఫోన్లో ప్రార్థన చేస్తే ఫోన్ బిల్లు కూడా ఇతనికి ఏం అవ్వదు. అతనే ఫోన్ చేస్తాడు, అయ్యగారు అని ఫోన్ చేస్తాడు. అయ్యగారు మరి ప్రార్థన రావడానికి వీలు అవ్వట్లేదు కాబట్టి మీరు చిన్న ప్రార్థన చేస్తే నేను ఇవాళ కూలిపోయినకి వెళ్ళిపోతాను. ఆల్రెడీ ముందే చెప్పేస్తాడు అయ్యగారు, మరి కోతల సీజన్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఈ నెల రోజులు ఆదివారాలు రాను. ఆదివారం పొద్దునే ఫోన్ చేస్తాను, నాకు ప్రార్థన చేసేయండి. నేను మాత్రం వచ్చిన కూలీలో సగం డబ్బులు దేవుడికి ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఈ సీమోన్ లాగానే చాలామంది వ్యక్తులు ఇదే విధంగా వేరు వేరు పరిస్థితులు కావచ్చు, కానీ టోటల్గా మారు మనసు అనేది ప్రశ్నార్థకంగా కనబడుతుంది అనేక మంది జీవితాల్లో. ఇదంతా ఎందుకు చెప్పానంటే మరణం అనేది, చావు అనేది, పాపం విషమైనటువంటి మరణం అనేది జరగలేదు. చూద్దాం రోమీలకు రాసిన పత్రికలో 6:7 చూద్దాం. 6:7 చనిపోయిన వాడు, అసలు ఎందుకు చనిపోతున్నాం, ఎందుకు మరణిస్తున్నాం క్రీస్తు యేసులో? ఏ విషయంలో? పాపముల విషయంలో చనిపోతున్నాం కదా. అలా చనిపోవటం అనేది జరిగిందా లేదా మొదటే చెప్పాను, ప్రశ్నించాను. అది నిర్ధారణ జరగాలి. ఒక నూతన జన్మ పొందిన అనుభవం జరిగిందా లేదా అన్నది మనకి కన్ఫర్మేషన్ ఎవరికి వాళ్ళకే జరగాలి. అది ఇంతవరకు చాలామందికి అర్థం కాలేదన్నదే ఇదిగో ఈ మాటల సారాంశం. నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది విషయం, చాలామంది మరణం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ చనిపోయినా కానీ వారి యొక్క శవాలను, ఆధ్యాత్మిక మరణము పొందిన వారి శవాలను వారి భుజాన వేసుకునే తిరుగుతున్నారు, విడిచిపెట్టట్లేదు, పాతి పెట్టడం అనేది జరగట్లేదు అని అర్థమవుతుంది. 7 చూడండి, చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముతున్నాము. ఈ నమ్మకం మనకు కన్ఫర్మ్ అయిందా? చనిపోయిన వాడు పాప విముక్తుడు. ఇది మీకు అర్థమైనట్టుగా అనిపిస్తూ అర్థం కాని విషయం ఇది ఒక్కటే. బాప్తిస్మలో కన్ఫర్మేషన్ ఇదే, చనిపోయిన వాడు పాప విముక్తుడు. ఆగి ఆలోచిద్దాం, ఇది అర్థమైతే పాఠం మొత్తం మిగిలిన సంగతులు చెప్పినా చెప్పకపోయినా అర్థమైపోద్ది. మళ్ళీ చెబుతున్నాను, చనిపోయిన వాడు పాప విముక్తుడు అంటే పాపము నుండి చనిపోయిన వాడు ఏం చేస్తున్నాడు? విడుదల పొందుతున్నాడు. విముక్తుడు అవుతున్నాడంటే విడుదల పొందుతున్నాడు. ఇక పాపం యొక్క ప్రభుత్వం, పాపం యొక్క ఏలుబడి అతని మీద లేదు, లేదా ఆమె మీద లేదు. గ్రహించాలి, చనిపోయిన వాడు పాప విముక్తుడు అని అంటే బాగా ఆలోచించేద్దాం. చనిపోయినవాడు
పాపం చేస్తాడా? చనిపోయినవాడు పాపం చేస్తాడా? చెయ్యడు. చనిపోయిన వాడిని తిడితే కోపగించుకుంటాడా? కోపగించుకోడు. చనిపోయిన వాడిని కొడితే కొడతాడా? కొట్టడు. చనిపోయిన వాడు వ్యభిచరిస్తాడా? వ్యభిచరించడు. చనిపోయిన వాడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడడు. చనిపోయిన వాడు మోసం చేస్తాడా? మోసం చెయ్యడు. చనిపోయిన వాడికి భూమి మీద దేనితోనైనా ఎవరితోనైనా ఎలాంటి సంబంధాలైనా ఉంటాయా? ఉండనే ఉండవు. మీకు బాగా తెలుసు, ఇవన్నీ విని ఉంటారు. ఉండనే ఉండవు. చనిపోయిన వాడు పిల్లరా ఇక ఎవరిని ఏమి చేయలేడు. ఎవరు ఏమన్నా లేస్తాడా? పైకి కోపంతో లేస్తాడా? నోరు తెరుస్తాడా? తెరవడు. చనిపోయిన వాడు ఇక ఏమీ చెయ్యలేడు. ఏమీ చేయలేడు. ఇప్పుడు బాప్తిస్మలో చనిపోయిన మనము ఏం చేయగలుగుతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ఏం జరిగింది అని అంటే, నిజంగా చచ్చిపోతే గనక పాపం విషయమైనటువంటి మృతుడైన వాడు ఇక దానిలో ఎలా జీవిస్తాడు? జీవించనే జీవించడు అని ఆ రెండో వచనం చూడండి. అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలా దానిలో జీవిస్తాం?